ప్రపంచ బ్యూటీషియన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక హోటల్లో విప్తా అసోసియేషన్ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ బ్యూటీ థెరపిస్ట్ ఆశా జైన్కు లైఫ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షురాలు రమణి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో బ్యూటీషియన్స్కు ఆదరణ పెరిగిందని, ఇది తమకెంతో సంతృప్తిని ఇస్తోందని అన్నారు. వేడుకల్లో మహిళలంతా ఉత్సాహంగా చిందులేశారు. ర్యాంప్ వాక్, డాన్స్, స్కిట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు గీతా గిరీష్, లక్ష్మీశ్రీ, ఇందుమతి, జమున, డాలీ తదితరులు పాల్గొన్నారు. కలిసిమెలిసి ఉంటున్నాము అండ్ అసోసియేషన్ తాలూకా నుంచి మేము ఎడ్యుకేషన్ కూడా అవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైతే ఉంటుందో ఈ ఫీల్డ్లో ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసుకుంటున్నాము. సో ఈ ఫీల్డ్లో లేటెస్ట్ అన్ని అప్డేట్ చేస్తూ మా జూనియర్స్ అందరికీ కూడా మేము మా నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఇలా మా డెవలప్ కోసం ఒక అసోసియేషన్లా ఫామ్ అయ్యి అందరూ కలిసి ఉంటాము. ఒక సెలబ్రేషన్స్ లాగా ఒక పండగ వాతావరణంలో ఇదంతా మేము చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము. అంటే బ్యూటీషియన్స్ అందరికీ యూనియన్స్ ఎలా ఉన్నాయో, అసోసియేషన్స్ ఎలా ఉన్నాయో, అలాగా బ్యూటీషియన్స్కి కూడా మేము ఒక అసోసియేషన్ని ఫామ్ చేసుకున్నాము. ఈ బ్యూటీషియన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే మేము ఏమైనా సెమినార్స్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఏమైనా మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలన్నా, మొత్తం వైజాగ్ సౌత్, మన వైజాగ్, విజయనగరం, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం ఇవన్నీ కవర్ చేస్తాం. మేము కవర్ చేసుకుని అక్కడ ఉన్న బ్యూటీషియన్స్ని కూడా మెంబర్స్గా జాయిన్ చేసుకున్నాము. అంతేకాకుండా ఈ బ్యూటీషియన్స్ అసోసియేషన్లో అందరూ, అంటే ఒకప్పుడు బ్యూటీషియన్స్ అంటే ఎవరు పెద్దగా అంత అవేర్నెస్ లేదు, అంత కొంచెం చిన్న చూపుగా ఉండేది. ఇప్పుడు అంతా ఒక మంచి సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఎంతోమంది అప్కమింగ్ యాక్ట్రెసెస్ కూడా, వైజాగ్ నుంచి వచ్చే అప్కమింగ్ యాక్ట్రెసెస్ కూడా మేము గ్రూమ్ చేసి మా చేతుల్లోంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు.